కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ శివాలయంలో కోడిపల్లి గ్రామానికి చెందిన పొన్నం మనోహర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. మురళీధర్ శర్మ మంత్రోచ్చారణల మధ్య శివలింగానికి అభిషేకం పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నం మనోహర్ గౌడ్ గురుస్వామి మాట్లాడుతూ అన్ని జన్మలకెల్లా మానవ జన్మ విశిష్టమైనదని పాప పునీతులు కావాలంటే ప్రతి ఒక్కరూ సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ దీక్షలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగసాని రాజరెడ్డి స్వామి మురళీధర్ శర్మ ఆరుగొండ లీలా అశోక్ కుమార్ గుప్తా జిల్లకంటి సంగమేశ్వర్ తమ్మిళి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక ఆధ్యాత్మిక చింతన భావన ఆధ్యాత్మిక చింతన భావన ఉన్నట్లయితే మనశ్శాంతి ప్రజాశాంతి దేశశాంతి అనేది ఈ మూడు మనకు సమృద్ధిగా లభిస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవడానికి పూర్వకాలం నుండి ఆది శంకరాచార్యులు గారే మనకి ఒక మాలాధారణ అనేటటువంటిది మండల దీక్ష అనేటటువంటి పద్ధతి తీసుకొచ్చారు. కాబట్టి ఈ మండల దీక్ష చేసుకున్నట్లయితే ప్రతి నిత్యము శివనామ స్మరణ చేస్తూ ఇంకోరికి కూడా ఆదర్శపాయంగా ఉంటూ మళ్ళీ ఇప్పుడు ఏదైతే మాలధారణ చేస్తుంటారో మాలధారణ చేస్తున్నటువంటి సాముల్లో ఏదన్నా కొంచెం మార్పు అనేది ఉండాలి. ఆ మార్పును చూసి మరొకరు దాన్ని ఆదర్శంగా తీసుకొని మాలాధారణ పెంపొందడం జరగడం జరగాలి. భారతదేశం అనేది హిందూ దేశం, హైందవ దేశం కాబట్టి ఈ యొక్క హైందత్వాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులై ముందుకు రావాలనేటువంటిది మా యొక్క తపన. సర్వే జనాశ్న భగవో శివాయ హరమ పాదజింపదే హర హర మహాదేవ.